ఈ చివరికి వచ్చేటప్పటికి ఎట్లెట్ల కరెంట్ మంచిగా అవ్వకుండా వచ్చిందో, ఎట్లెట్ల ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయో, ఎట్లెట్ల మిషన్ కాకతీయ కంప్లీట్ అయిందో, పవర్ స్టేబిలైజ్ అయ్యి బోర్లలో అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగిందో, అట్ల క్రాప్ పెరుగుతూ వచ్చింది. అటు చెరువుల ద్వారా కావచ్చు, బోర్ల ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా కావచ్చు, క్రమంగా పెరుగుతూ వచ్చి లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి భయంకరంగా పెరిగింది. ఒక 140 అంటే 1,41,00,000 టన్నులు ఉత్పత్తి చేసింది తెలంగాణ. ఇది మీకు జీర్ణం కాక, మీకు అర్థం కాక, మీకు తెలివితేటలు లేక, మీకు నిర్వహణ సామర్థ్యం లేక అన్ని అరాకిరి మాటలు మాట్లాడుకుంటూ చాలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా తప్పు అది. అందుకే ఇలా మేము పార్లమెంట్లో నిలదీస్తూ ఉన్నాం లోక్సభలో. అలా సమాధానం లేదు. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో, దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం. మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత, 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్ట మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టట కొనరు బై, కొనాలి మా రాష్ట్రంలో గట్లే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎట్లనే చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము కొనము అని చెప్పే రెండ కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను, ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 డిగ్రీస్ టెంపరేచర్లనే పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది సాధ కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది, మీ చేతగాంతనాన్ని మంది మీద అరుగుతుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం, దిక్కుమాలిన దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది ఇలా రైతులంగా మొత్తం భారతదేశానికి, భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టను పెట్టుకున్న హంతకుల పార్టీ మీది మీరు మీకు మాట్లాడతారా? మీరు మీది రైతు రాబందు పార్టీ, వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. 2014 రాసుకున్న మేనిఫెస్టో కావచ్చు, 2018 రాసుకున్న మేనిఫెస్టో కావచ్చు, ఈ రెండు మేనిఫెస్టోలలో భారత ప్రభుత్వం బియ్యం ఇస్తే నేను బియ్యం ఇస్తామని చెప్పినవా, భారత ప్రభుత్వం దళిత బంధిస్తేనే దళిత బంధిస్తా అని చెప్పినవా, భారత ప్రభుత్వం రైతు బంధిస్తే నేను రైతు బంధిస్తా అని చెప్పినవా, భారత ప్రభుత్వం సహకారం ఉంటేనే నువ్వు పనిచేస్తా అని చెప్పినవా? మరి మీరెందుకు గడిపిక నీకు, మీరే అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏంటో, ఇక్కడ సమస్యలు ఏంటో నాకున్న అవగాహన కేంద్రానికి ఉండదని చెప్పి నీవు, మా రాష్ట్ర బాగు గురించి మేము పనిచేసుకుంటున్న మీరు ఇవాళ సడన్గా ఒక్కటే ఒకటి వాళ్ళు అన్నదల్లా, ఇప్పటి వరకు ఏ పద్ధతి మారలే వాళ్ళకు. మేము బియ్యం కొంటున్నాం, రాబోయే కాలంలో కూడా కొంటాం, కానీ ఉప్పుడు బియ్యాన్ని డిమాండ్ లేదు. ఏ ఉప్పుడు బియ్యం అయితే కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో అమ్ముడుపోతుందో తింటారో, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళే మామూలు రైస్ తినే పరిస్థితి వచ్చింది, తెల్ల బియ్యం తినే పరిస్థితికి వచ్చిండ్రు. రెండోది వాళ్ళే వరి ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదిగిండ్రు, వాళ్ళు కూడా ప్రాజెక్టు కట్టుకొని వరి పంట పండిస్తూ ఉన్నారు. కాబట్టి పోతలేవు. మీరు 60 లక్షల మెట్టల తెల్ల బియ్యాన్ని కొంటా అని చెప్పి ఇప్పటికే ఆర్డర్ పెట్టాం మేము. ఎండాకాలంలో కూడా మీరు ఎన్ని లక్షల మెట్టల బియ్యం ఇచ్చినా కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడమే కాకుండా, ఇప్పటికే 29 లక్షల తెల్ల బియ్యం మాకు బాకున్నారు. మీరు 17 లక్షల ఫార్బైల్డ్ రైస్ బాకున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే, ఇవాళ కేవలం శంకినేశాలు అంటారు ఊళ్ళల్లో, కేవలం గొంతు చించుకొని తన వైఫల్యాల్ని, తన అసమర్థతని కేంద్రం మీద వృద్ధి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు
దాని ఫలితంగా ఇలా వందల సంఖ్యలో ఆత్మహత్య జరుగుతూ ఉన్నాయి. ఇది మంచిది కాదు. నేను ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతా ఉన్నా, మీరే కదా చెప్పింది ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుపడదని, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడని చెప్పింది. మరి ఇలా రైతు ఏడుస్తున్నాడు. వరి కుప్పల మీద 20 రోజులు 30 రోజులు పడిగాపులు కాసి 40 కిలోల సంచిలో 4 కిలోల తరుగు తీస్తే కింటాలకు 10 కిలోల తరుగు తీసినా కూడా కళ్ళల్లో నీళ్లు చుట్టులు తిరుగుతున్నాయి. అయినా దిగమికొని అమ్ముకునే పరిస్థితి, చివరికి 1400కో 1500కో బయట మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంత పంట పెరుగుతున్నప్పుడు రైస్ మిల్ ఇండస్ట్రీ పెంచే ప్రయత్నం చేసినావా? నువ్వు ప్రగల్భాల బలికి రైస్ మిల్తో మీటింగ్ పెట్టిన 4 ఏళ్ల క్రితం ప్రతి పాత 10 జిల్లాలలో రైస్ మిల్లల క్లస్టర్లు ఏర్పాటు చేస్తానని చెప్పినావు. కొత్త టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, సటాకా మిల్స్ అంటారు బాగా, స్విట్జర్లాండ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ మిషన్ కనుక రైస్ మిల్ రూపంలో మీరు పెట్టి ఉంటే ఇవాళ ఇంత నూకల సమస్య కూడా రాదు. ఎండాకాలంలో పండే పంట రా రైస్ పట్టిస్తే నూకలైతాయి అని చెప్పి చెప్తున్నారు. అవును, నూకలైతే కావచ్చు, కానీ మీరు పాత 1 టన్ కెపాసిటీ మిల్లులు, 2 టన్ కెపాసిటీ మిల్లుల జాగాలో ఇవాళ కనుక కొత్త టెక్నాలజీ కనుక పెడితే ఇవాళ 32 కిలోల నూకలయ్యే, 35 కిలోల నూకలయ్యే దగ్గర 26 కిలోలు 25 కిలోల నూకలయ్యే ఆస్కారం ఉండే ఏం లాస్ట్ నష్టం లేకపోతుంది. ఒకవేళ నిజంగానే నూకలైతే ఇంకో 5 కిలోలు ఎక్కువ అయితే క్వింటల్కి, 25 కిలోల నూకల్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ఇప్పటికీ అలౌ చేస్తుంది. ఒక క్వింటల్ బియ్యం వెనుక 25 కిలోల నూకలు అలౌ చేస్తుంది. ఒక 25 కిలోల జాగాలో 35 కిలోలు వచ్చినాయనుకోండి, 10 కిలోల నూకలు ఎక్కువ వస్తాయి. 10 కిలోల నూకలు కనుక వస్తే నూకలు అమ్ముకుంటే కూడా 16 రూపాయలు 15 రూపాయలు అమ్ముడిపోతుంది. బియ్యం అమ్మితే 20 రూపాయలు అమ్ముడిపోతుంది. డిఫరెన్స్ 10 రూపాయలు మాత్రం, డిఫరెన్స్ 10 రూపాయలు. 10 కిలోల నూకల మీద మనం నష్టపోయేది 100 రూపాయలు. క్వింటల్కి 100 రూపాయలు చొప్పున ఒకవేళ 30 లక్షల టన్నులో 40 లక్షల టన్నులో కనుక వడ్లు వస్తే 400 కోట్లు 500 కోట్లు ఖర్చు అవుతుంది. నువ్వు 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు పెట్టిస్తున్నావు కదా, 6,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కోసం ఇస్తున్నావు కదా, ఈ దేశంలో రైతు గొప్పగా ఉండాలని చెప్పి కోరుతున్నావు కదా, ఒక 500 కోట్ల రూపాయలు నువ్వు చెల్లించలేవా? అయినా నువ్వు కేంద్రంతో మాట్లాడుకొని మరి ఇక్కడ లాస్ అవుతుంది, నూకలు ఎక్కువైతాయి, ఈ నూకలు వచ్చే లాస్ 2,000 కోట్లు మీరు భరించండి, ఒక 300 కోట్లు నేను భరిస్తా అని చెప్పి అడుక్కోవాలి. కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, జిద్దు చేయడం, ఊళ్ళల్లో గిట్ల పంచాయతీ కాదు పంచాయతీ చేయడం అనేది తగదిది. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బేసాలకు పోకు, ఎవరు మాట్లాడితే వాళ్ళని విరుచుకోబడకు, తప్పట్టే ప్రయత్నం చేయకు, వాళ్ళని ఇబ్బంది పడే ప్రయత్నం చేయకు. నువ్వు నిజాయితీతో ఆలోచన చేసుకో. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులంతా కూడా ఏ పంట వేసుకోవాలో అయమయ్యే పరిస్థితి ఉన్నారు కాబట్టి, ఆందోళన పడుతూ ఉన్నారు కాబట్టి, ఇప్పటికైనా మీరు తక్షణమే ఇవాళ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప దీని నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం కనుక చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికే రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసీఆర్ గారి మాటలు నమ్మద్దు, పూటకో మాట మాట్లాడుతున్న భావన ఉన్నది కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆత్మనిర్భర్ చేసుకో, కానీ ఇతర మీద ప్రయత్నం చేద్దని కోరుతున్నాను.